శ్రీరామ నామములు మనం ఒకటి పురాతన ఆలయంలో రామాలయంలో ఉన్నాం. ఈ రామాలయానికి చాలా చరిత్ర ఉంది. పాతికేళ్ల క్రితమే ఈ రామాలయాన్ని అప్పట్లో నిర్మించారు. ఇక్కడ ఏటా స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించుకున్నటువంటిది ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకత పొందిన ఆలయంలో ఇప్పుడు కళ్యాణ మహోత్సవం వేడుకగా జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీకోసం నా మిత్రుల కోసం దూరంగా ఉండి కళ్యాణాన్ని వీక్షించిన మిత్రులందరి కోసం దీన్ని ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ కళ్యాణాన్ని మీరందరూ కూడా వీక్షించి ఆ రాముని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరు. రాముడు సర్వగుణాలు మహర్షి తరతరాలకు ఉండాల్సినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఈ కళ్యాణం తరతరాలకు నిక్షిప్తంగా ఉంచుకోవాల్సినటువంటి గొప్ప చారిత్రాత్మకమైన విషయం. రాముని జీవితమే ఒక ఆదర్శప్రాయమైనటువంటిది. రాముడు ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఈ సమాజానికి ఎన్నో ఆదర్శప్రాయమైనటువంటి అంశాలని వదిలి సమాజం ప్రత్యేకంగా ఏది ఆచరించాలి, ఈ తరంకే కాదు ఏ తరంకైనా ఆచరించే అద్భుతాలని రాముడు తన దీనికి ప్రత్యేకంగా ఈ రాముడి తాలూకా కళ్యాణం నిజంగా పవిత్రమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సినటువంటి మహత్తర ఘట్టం. ఈ రాముని కళ్యాణం ద్వారా సాధ్యమని సీతాదేవి రాముని పుణ్య దంపతుల చరిత్రల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. హిందూ ధర్మంలోని పవిత్రమైనటువంటి ప్రతి అంశాన్ని రాముడు తన చర్యల ద్వారా మనకి ఆచరించి చూపాడు. నిత్య జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని చూపించి నిరూపించి మనిషి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో, గొప్పగా ఉండాలంటే ఎన్ని కష్టాలు అనుభవించాలో, అనుభవించిన ఆ విజేతగా నిలిచినటువంటి వ్యక్తికి ఎంతటి గౌరవం ఉంటుందో అది రాముడు రాఘవుడు దశరథుని పుత్రుడు తన జీవితంలో ఆచరించి చూపాడు. పురోహితులు రాముని కళ్యాణ విశిష్టతను తెలియజేస్తున్నారు. కళ్యాణంలో ఒక్కొక్క క్రతువు ఆసక్తికర ఘట్టంగా సాగుతోంది. దీన్ని మీరందరూ కూడా నా వంతుగా
మిత్రులు, నాకు ఈ అవకాశం కల్పించి మిమ్మల్ని ఇటు భక్తజనాన్ని అందరినీ ఇదిగో ఇక్కడ ఆశైనటువంటి వాళ్ళందరూ కూడా భక్తజనం, ఈ విశేషమైనటువంటి ఈ భక్తులంతా రాముని కళ్యాణాన్ని చూడడానికి ఎంతో భక్తి శబ్దంతో వచ్చారు. వారందరినీ కూడా మనం వీక్షించవచ్చు. చూడండి, అదిగోండి, అశేషమైనటువంటి మొత్తం పొగటిపల్లిలో ఉన్నటువంటి ఈ పురాతనటువంటి పవిత్రమైన రామాలయంకి ఇంతమంది అశేష భక్తజనం ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక్కడ నిర్వాహకులు కూడా ఎంతో ఆప్యాయతలతో భక్తి శ్రద్ధలతో రామునికి కళ్యాణానికి ఏర్పాటు చేశారు. మిత్రుడు సయ్యద్ జహీర్ దీన్ని కర్నూలు నుంచి చూస్తున్నారు, వారికి ధన్యవాదాలు. మారిషస్ నుంచి చూస్తున్న సంజీవ నరసింహప్పుడు గారికి ధన్యవాదాలు. మీ తెలుగు మిత్రులు, మన తెలుగు మిత్రులు మారిషస్ ద్వీపం నుంచి ఈ కార్యక్రమాన్ని చూడడం మా కోకటిపల్లి వాసులు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు కళ్యాణాన్ని మరింత దగ్గరగా ఈ ఘట్టాన్ని అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కళ్యాణ ఘట్టం అనేటువంటిది మన జీవితాల్లో ముఖ్యంగా భారతీయ సంస్కృతి తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కళ్యాణ వీక్షణం పట్ల ఈ కళ్యాణ కమనీయం రాముని కళ్యాణం అన్నటువంటి ఈ ఘట్టాన్ని చూడండి. మీకోసం చాలా అత్యంత దగ్గరగా ఈ ఘట్టాన్ని చూసే అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మనకు కల్పించారు. అమ్మవారి కోసం పవిత్రమైనటువంటి నారికేల పూజ జరుగుతోంది. ఆ మంత్రాలని వేద పండితులు ఎంతో పవిత్రంగా ఉచ్చరిస్తున్నారు. ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రతి శ్లోకం, ప్రతి మంత్రం ఎంతో పవిత్రమైనటువంటిది, ఘనమైనటువంటిది, గొప్పదైనటువంటిది. ఈ మంత్రశక్తి భారతీయ ఆత్మ. ఈ భారతీయ ఆత్మలో ఏకం సత్ప్ర బహుధా వదంతి సర్వం సర్వేశ్వరమయం నారాయణ స్వరూపం అన్నటువంటి ధన్యవాదాలు జహీర్ గారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిసినందుకు, తెలిపినందుకు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఈ విశేషాలను మీకు ఇదిగో అశేషమైనటువంటి ప్రధానిక ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇదిగో ఇటుపక్క సోదరిమణులు, మహిళలు అందరూ కూడా ఈ కళ్యాణాన్ని, ఇదిగో ఇక్కడ స్వామివారి పెళ్లి కోసం సిద్ధం చేసినటువంటి మంగళ వాయిద్యాలు ఇక్కడ ఉన్నాయి, దగ్గర చేస్తున్నాను. ఇక వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడా ఆ మంగళ వాయిద్యాలని వినిపిద్దామని చెప్పి ఆతృతగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, భక్తులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చినటువంటి వారికి ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా చాలా చక్కనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల వల్ల ప్రశాంతంగా చక్కగా రాముని కళ్యాణం జరుగుతుంది. శ్రీరామచంద్రుడికి జయ అంటున్నారు భక్తులు. అదిగో మంగళ వాయిద్యాల ధ్వనం వినండి. ఇప్పుడు స్వామివారికి ఆరతిస్తున్నారు. చక్కగా వీక్షించండి హారతి ఇచ్చే కార్యక్రమం. గోవింద గోవింద అంటున్నారు. హారతి అందుకోండి, మీరు కూడా దూరం నుంచైనా స్వామివారి హారతిని గమనించండి. పాటలు వాయిద్యకారులు వాయిస్తున్నారు. అద్భుతమైనటువంటి
అద్భుతమైనటువంటి మన చెవులను నేను ఎందుగా చేసి అమ్మవారికి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మనకి ఇచ్చే గొప్పదైనటువంటి కార్యక్రమం. నిజంగా మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు ఏ జన్మలోని పుణ్యఫలమో అని నేను భావిస్తున్నాను. ఇంత ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందుకు రామ శ్రీనివాసన్ నాయుడు అనంతపురం నుంచి వీక్షిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. గిరిబాబు కర్నూలు నుంచి దీన్ని వీక్షిస్తున్నారు. సంతోషం కెంగర మోహన్ గారు, మిత్రుడు, కవి, రచయిత, నా ఆత్మీయుడు కెంగర మోహన్ గారు దీన్ని వీక్షిస్తున్నారు. ఇది కూకట్పల్లిలోని ప్రఖ్యాత రామాలయంలో జరుగుతున్న కళ్యాణ ఘట్టం, సీతా సమేత రామభద్రుని కళ్యాణం. మురళీకృష్ణ శ్రీకాకుళం నుంచి దీన్ని చూస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. కూకట్పల్లిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఇది చూడండి, చక్రలాగా వారికి అందుల వారికి కొనుగోలు నన్ను చక్రటువంటి పాట రండి అని చక్కగా సార్ నమస్తే, వెల్కమ్ సార్. రాజమహేంద్ర రెడ్డి సార్, కూకట్పల్లిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరి కోసం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నాను. ఇది చాలా పురాతన రామాలయం. చిన్నజీయర్ స్వామి వంటి పట్ల ఇది కార్యక్రమాలను పట్ల ప్రారంభించారు. ఇప్పుడు కళ్యాణ ఘట్టంలోని ఒక్కొక్క అంకాన్ని పురోహితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. అదిగోండి, ఉత్సవమూర్తులకు వాటి మంగళసూత్రాల్ని చూపించి రాముడు భద్రం నుంచి ఇప్పుడు మంగళసూత్రం సీతమ్మదేవి ధారణ చేశారు. అదిగో సీతమ్మదేవి మెడలో చక్కగా మంగళసూత్ర ధారణ జరిగింది. రాములవారం వేసిన కట్టిన ఆ మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించి సీతమ్మదేవి మురిసిపోతున్నారు. చిటికెర తలంబరాల పెళ్లి కూతురై మురిసిపోతున్నారు. చక్కగా సిగ్గులు మొగ్గై మనందరికీ ఆశీర్వదించడానికి ఆ అమ్మ చిరునవ్వు చెందిస్తూ కూర్చుంది. అదిగోండి, ఎదురుగుండానే రామభద్రుల వారు, ఆహా ఈ సాధ్యమనే కదా నా జీవితాంతం నాతో నడవలసినటువంటి రమణి అని చెప్పి సంతోషంతో పొంగిపోతున్నారు. పొంగిపోతున్న ఈ ఘట్టాన్ని మీకోసం ఒకసారి చూడండి. ఇప్పుడు మంగళహారతి ఇచ్చే కార్యక్రమం, మాంగళ్యధారణ జరిగిన తర్వాత పెండి తంతులు ప్రధానమైనటువంటిది మరో ఘట్టానికి ఇస్తున్నారు. అందరూ కూడా ఈ హారతిని అందుకోండి. అదిగోండి, పురోహితులు ఆరాధిస్తున్నారు. కళ్యాణ రామునికి అందరూ కూడా జయ జయ ధ్వనాలు పలుకుతున్నారు. ఇక భక్తులు ప్రేమతో సమర్పిస్తున్నటువంటి ఇతరత్ర మంగళసూత్రాలు కూడా నారికేళంపై కొబ్బరికాయ ఉంచారు. అట్లనే కంకణ ధారణ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకు, ఈ ఉత్సవంలో కూర్చున్నటువంటి దంపతులకి, పెద్దలకి, అంటే వీరందరూ కూడా మాట రాముడి కళ్యాణానికి మన అంతం కూడా పెళ్లిపద్దులమే. ఈ కళ్యాణానికి వచ్చి దంపతులుగా కూర్చొని ఆశ్రయించినటువంటి వాళ్ళకి, ప్రముఖులకి కంకణ ధారణ చేసి రాముని తరపు పండితులు ఆశీర్వచనం చేస్తున్నారు. ఈ ఆశీర్వచన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అందరూ కూడా అందుకుంటున్నారు. దీన్ని నిర్వాహక కమిటీ అధ్యక్షులు వారు చేశారు. ముత్యాల తలంబరాలు పరస్పరం అమ్మవారు రాములు వారు చల్లుకోవడానికి వీలుగా వాటిని వేసే ప్రక్రియకు సిద్ధం చేస్తున్నారు. దానికోసం అదిగో వెండి ఓ పక్క అమ్మవారి తాలూకా కుడివైపు భాగంలో అమర్చారు. ముత్యాలని బ్రాహ్మణులు వేద పండితులు తీస్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత జరిగే ఘట్టం ముత్యాల తలంబరాల ఘట్టం కావచ్చు. తరుణిక తీన
లైవ్లో చూస్తున్నందుకు ధన్యవాదాలు. అమ్మవారు అయ్యవారు ఒకరికొకరు ఆప్యాయతగా ప్రేమానురాగులతో ఒకరు చల్లుకోవడం వీలుగా ముత్యాల తలంబరాల్ని ఇప్పుడు పండితులు సిద్ధం చేస్తున్నారు. అమ్మవారి కోసం చక్కనటువంటి వస్త్రాన్ని కూడా ఇప్పుడు అందులో వేస్తున్నారు. కత్తారు ఎదురుగుండా ఉన్నటువంటి పై వస్త్రాన్ని కప్పి దానిపైన చక్కగా అమర్చినటువంటి చూడడానికి సురక్షితంగా కనిపించే చక్కనటువంటి ఒక ముత్యాలను సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ ముత్యాలను అమ్మవారు అయ్యవారు పరస్పరం ఒకరిపై ఒకరు ఇదిగోండి. వచ్చినటువంటి భక్తులకి రామరసం చాలా గొప్పది. ముఖ్యంగా ఈ సీజన్లో ఈ కాలంలో వచ్చే మార్గంగా తయారు చేసినటువంటి ఒక చక్కని అది దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకి శక్తి వంచన లేకుండా అందరికీ కూడా ఇక్కడ నిర్వాహకులు అందిస్తున్నారు. అదిగో అది మీకు పూజ చేస్తున్నాను. అది రామరసం. రామరసం అన్నటువంటి చాలా పవిత్రమైనదే కాక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదిగోండి ముత్యాల తలంబరాల కార్యక్రమానికి పురోహితులు సిద్ధమయ్యారు. చక్కగా ముత్యాల తలంబరాల కార్యక్రమాన్ని మరింత చక్కగా వీక్షించే ప్రయత్నం చేద్దాం. దాని వివరణలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాక అన్నప్రసాదాన్ని సేకరించి వెళ్ళమని చెప్పి పురోహితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదిగో సిద్ధం అవుతుంది. అదిగో ముత్యాల తలంబరాల పాటు తలంబరాల గిన్నెని ఇప్పుడు అర్చకుల స్వామి ఒకరు రాముని తరపున మరొకరు సీతమ్మవారి తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే జనని జనకులకు మన పెళ్లి పెద్దలు అన్నమాట. ఈ పెళ్లి మన కార్యక్రమం అంటే అది మన కోసం, మన భావితరాల కోసం ఈ సత్సంపే ఒక ప్రక్రియలో భాగమే. అందుకే మనమే ఈ కార్యక్రమంలో నిల్చొని అమ్మ అదిగో దంపతులు దాని మీద చేతులు తాకారు. అంటే వారు తమ తరపున అమ్మవారికి అయ్యవారికి తలంబరాలు అన్నమాట. ఇప్పుడు ఆ తలంబరాలని మనందరికీ కూడా భక్తులందరికీ కూడా వేద పండితులు దగ్గర నుండి చూపిస్తున్నారు. మీరు కూడా అందరూ ఎక్కడున్నా సరే దీన్ని కళ్ళకద్దుకోండి. చక్కగా సరే ఆ అమ్మవారి మీద తలంబరాలని దర్శించుకోండి. దీంతో పాటు ముత్యాల తలంబరాలు కూడా కొద్ది వేస్తారు. ఇప్పుడు తొలుత అమ్మవారు ఒకరికొకరు మన కళ్యాణ ఘట్టంలో రమణీయం తలంబరాల ఘట్టం అనేటట్టుగా ఇరుపక్షం వారు అటు ఆడపిల్ల మగపిల్లి వారు ఇద్దరు కూడా తలంబరానికి శ్రీకారం చుట్టారు. ఇదిగో అమ్మవారి తాలూకా శటగో ముందుగా అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా వేశారు. అక్కడ ఉన్నటువంటి నారికేలం, ఎండు నారికేలానికి చుట్టూ చక్కగా అలంకరించిన నారికేలంతో ఈ తలంబరాలు తీసుకుని ఇరువురు ఆవిధ తరపున ఒకరు అమ్మవారి తరపు అటు అయ్యవారి తరపున ఒకరు వారిద్దరికీ నిల్చొని తలంబరాన్ని ఎంతో శాస్త్రీయంగా నిర్వహించనున్నారు. అదిగో చూడండి పవిత్ర పవిత్ర అది జంజం. జంజం అన్నట్టు మన హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటిది. జంజం గాయత్రి స్వరూపం. గాయత్రి మాతకు జంజాన్ని అలంకరించుకొని ప్రతిరోజు కూడా మన ఇళ్లలో చాలామంది ఒక మూడు వాడ్చేవారు. తర్వాత ఇరు కనీసం లోనైనా మరికొందరు వీలున్నప్పుడైనా ఆచరణ చేసి జంజో ధారణ చేసి పవిత్రమైనటువంటి జంజోని ముక్కుకు తాకించి గాయత్రి మంత్ర జపం చేయడం మనకు ఆనవాయితీ. అలాగే ఇప్పుడు నారికేలం, జంజాలు, పవిత్రమైనటువంటి తలంబరాల ఇతరత్ర బియ్యాన్ని అన్నింటినీ కూడా పట్టుకొని అందరికీ కూడా ముందుకు తీసుకెళ్లి భక్తుల్ని దాన్ని తాకించి వాళ్ళు కూడా పవిత్రించింది, మేము స్వామివారి కళ్యాణంలో భాగం అన్నటువంటి భావనను కలిపి
క్రియ ఇప్పుడు చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు చూడండి, అదిగోండి తలంబ్రాల కార్యక్రమంలోని మళ్ళీ రెండో ఘట్టం ప్రారంభమైంది. దర్శకులు తలంబ్రాలు, ఇది భక్తులందరికీ చూస్తారు. జై శ్రీరామ్, జై సీతా మహాదేవికి జై అంటూ మెల్లిగా అమ్మవారి పాదాలకు తాకారు, రాముల వారి తాకారు, వస్త్రాలకు తాకారు. ఇరు మధ్యన ఉన్నటువంటి శుభగోపంపై ఈ తలంబరాలను వేస్తున్నారు. ఇద్దరు కూడా ఇరుపక్షాల వారు అటు జనని తరపు, జనని జానకి తరపు, సీతారామయ్య తరపు, రాముడు రామచంద్రుడి తరపు ఇరు వారు ఈ తలంబరాల ఘట్టాన్ని నడుపు. అదిగోండి మళ్ళీ దానికి నిర్దేశించినటువంటి అక్షతలను పేద చూడగా చక్కనటువంటి మంత్రావస్థానం చూసి ఆ తల కట్టాన్ని మళ్ళీ మూడో దశ ఇప్పుడు జరుగుతుంది. దీన్ని మళ్ళీ అందరికీ తాకిస్తున్నారు. ఈ తాకించే తలంబరాలు అన్నటువంటిది చాలా అదృష్టంగా అందరూ కూడా భావిస్తున్నారు. ఇవి మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి తాకించి మళ్ళీ యథావిధిగా మధ్యలో నెలకొల్పినటువంటి ఆ షట్కోపంపై వేస్తున్నారు. టిఆర్ఎస్ఎస్ మూర్తి గారు షాద్నగర్ నుంచి దీన్ని వీక్షిస్తున్నారు. ధన్యవాదాలు. అదిగో ముత్యాల తలంబరాలు. ఇవి తలంబరాలలో మన వడిబియ్యం బియ్యంతో పాటు ముత్యాల తలంబరాలకు, ముఖ్యంగా రాములోరి పెళ్లిలో ముత్యాల తలంబరాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మీకు తెలుసు భద్రాచలంలో సీతారామ స్వామి కళ్యాణానికి మనల్ని ఒకప్పుడు పాలించినటువంటి తానిష ఈ తలంబరాలనే పంపేవారు. అదే ఆనవాయితీగా మన ప్రభుత్వాలు అధినేతలు ఎవరున్నా సరే ఈ ముత్యాల తలంబరాలని పంపడం ఒక ఆనవాయితీ. ఇక్కడ మనకు ఉన్నటువంటి భద్రాచలం రాముడి సన్నిధానంలో, అలాగే ఒంటిమిట్ట రామాలయంలో అక్కడ జరిగే కళ్యాణానికి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇక్కడ కళ్యాణానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళి ఈ ముత్యాల తలంబరాలు సమర్పించడం ఒక ఆనవాయితీ. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో ఈ మన కోకట పిల్ల జరిగే ఈ కార్యక్రమంలో పెద్దలు ఈ ముత్యాల తలంబరాలని అమర్చి దీన్ని ఇప్పుడు ఇరు దంపతులు ఆది దంపతుల మీద వేసే పరస్పరం ఒకరిపై ఒకరు వేసుకునేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. ఇది చాలా ముత్యాల తలంబరాలు జల్లే ఇది అన్నటువంటిది. అదిగో పుష్పంతో ముందు పవిత్రం చేస్తున్నారు హస్తాల్ని. ఈ కళ్యాణ ఘట్టంలో కూర్చున్న దంపతులు వీరు కూడా పుణ్యమూర్తులే, ఆది దంపతులే, అందుకే వీరికే ఈ మహత్తర అవకాశం దక్కింది. వారు ఇప్పుడు చక్కగా ఈ ముత్యాల తలంబరాలని అందుకొని ఇప్పుడు అమ్మవారి తరపున అమ్మవారికి అక్కలు తాకించారు, ఇప్పుడు అయ్యవారికి తాకించారు. మధ్యలో ఉన్నటువంటి పవిత్ర ఉన్నటువంటి ఆ షటకోపం మీద దాన్ని వేస్తున్నారు. శశికమల్ గారు దాన్ని వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలండి. భక్తులందరూ సకాలంలో నిర్దేశం
ఇప్పుడు స్వామివారికి పూలమాలతో అలంకరించారు. అమ్మవారికి కూడా పూలమాలతో అలంకరించే ఇందుకు అదిగోండి ముత్యాల తలంబరాలు, అదిగో టికెట్ తలంబరాల పెళ్లి కూతురు పెడమరిని నవ్వేని పెళ్లి కూతురు ఉన్నట్లుగా ఇప్పుడు ఆది దంపతులిద్దరు కూడా ముత్యాల తలంబరాలను జల్లుకున్నారు. ఆ ముత్యాల తలంబరాలను వేసుకున్నటువంటి ఘట్టాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి దంపతుల చేతుల మీదుగా పురోహితులు చేయిస్తున్నారు. అదిగోండి ఇక్కడ ఎంతో అద్భుతమైన అమ్మవారు చక్కగా ఎంతో చక్కగా అలంకృతులై ఉన్నారు. అక్కడ వాళ్ళు దర్శనం అయిపోయినాక వాళ్ళు ఇట్లా బయటికి వస్తారు, మీరు ఇట్లా మళ్ళా పోయి ఇట్లా రావాలి. అందరూ కూడా ఈ భక్తులతో కూడా స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత దర్శనం కోసం ఆతృతగా చూస్తున్నారు. బహుశా వీళ్ళంతా ఉపవాసంతో ఆ రాముని దర్శనం కోసం అదిగో చక్కనటువంటి వాయిద్యాన్ని వాయిద్యకారులు మళ్ళీ ఉత్సాహంగా వినిపిస్తున్నారు. చక్కనటువంటి ఆ క్లారినెట్ వాయిద్యాన్ని వినండి. కార్యక్రమం అమ్మవారికి నిజంగా అమ్మవారికి రమణ వారి తరఫున పొలం పరస్పరం వేయడానికి వెళ్ళిగా పురోహితులు ముందుగా నృత్యం చేస్తారు. పురోహితుడు అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున పొలమాలను పట్టుకొని ఈ నృత్యం చేసే ఘట్టాన్ని చేస్తున్నారు. చూడండి పెళ్ళిద్దరూ కూడా అదిగోండి ఎంతో చక్కగా నృత్యం దేవుడికి మనం కొచ్చినప్పుడు నృత్యం కూడా ఒక భాగం. ఆ నృత్యంలో భాగంగానే మనం ఎంత ఉత్సాహంగా ఉంటాం, మనలో చైతన్యం ఎంత పెరుగుతుంది అనడానికి ఈ ఉత్సాహ ఘట్టం. నిజంగా కళ్యాణం అన్నటువంటిది ఎంత ఉత్సాహం అనేటువంటిది జీవితంలో చాలా గొప్పదైనటువంటి అరుదైన ఘట్టం. దాంట్లో భాగంగానే ఇదొక వేడుక. అదిగోండి ఇద్దరు కూడా రెండు చెరొక పూలబాల పట్టుకొని చిన్న నృత్యం చేస్తున్నారు. ఈ నృత్యంతో నృత్యం అయిన తర్వాత అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున పరస్పరం ఈ పూలమాలలు స్వామివారి మెడలో అమ్మవారి మెడలో వాళ్ళు అలంకరిస్తారు. ఇది కూడా ఇక తిరుపతిలో ఒక
సంపద కార్యక్రమంలో ఒక భాగం. సేమ్ అదే విధానాన్ని ఇక్కడ కూడా అనుసరిస్తూ దాన్ని పాటిస్తున్నారు. అంటే మన కళ్యాణ ధర్మాల్లో ఇదొక భాగం. మన పెళ్లి వేడుకల్లో కూడా మనం నృత్యాలు చేస్తాం, కాదంటే మన నృత్యాలు కొద్దిగా భిన్నంగా ఇప్పుడు మారిపోయాయి. కానీ సాంప్రదాయ నృత్యాల్లో ఒక చక్కనటువంటి అనుభూతితో చేసే భక్తి, తాధ్యాత్మికత, ఆనందం, ఆధ్యాత్మికత, ఒక రకమైనటువంటి దేవుని మీద ఒక ప్రేమ, అభిమానాలు, గౌరవంతో చట్ట. అదిగో చూడండి ఈ నృత్యానికి జన భక్తులు ఎలా స్పందిస్తున్నారో చూడండి. ఈ మాలల్ని చూసి వాళ్ళు మేం కూడా అందులో భాగస్వాములు అయ్యాము అన్నటువంటి ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో మనం చూడొచ్చు. పసిపిల్ల మొదలు పెద్దవారి వరకు అందరూ కూడా ఈ నృత్యాన్ని నిజంగా ఇక్కడ నిర్వాహకులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణగా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు వేదిక మీద నుంచే కాకుండా కింద నుంచి కూడా గమనిస్తూ ఎవరికి ఏ అసౌకర్యం కూడా కలగకుండా కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్నారు. ముందుగా వారికి ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అయింది, ఇప్పుడు అమ్మవారి మెడలోను, అయ్యవారి మెడలోను బహుశా ఈ దండలను వేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అమ్మవారు అయ్యవారు ఇద్దరూ కూడా ఆనందంతో అదిగోండి. ఇది ఇప్పుడు మనం అనుకునే గజమాల తరహా అంతటి కాకపోయినా అదే తరపు మాల, పుష్పమాలని ఇప్పుడు అయ్యవారి కోసం, అమ్మవారి కోసం పూజారులు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మవారి మెడలోను, అయ్యవారి మెడలోను, రామభద్రుని మెడలోను, సీతమ్మ మెడలోను ఈ మాలల్ని అలంకరిస్తారు. అలాగే వధూవరులు ఇద్దరికి కూడా చక్కనటువంటి వస్త్రాలను, పట్టు వస్త్రాలను పుణ్యమూర్తులు బహుకరించారు. అదిగోండి అమ్మవారికి, అయ్యవారికి మనం కానుకగా ఇవ్వబోయే ఈ దండల్ని ఇదిగోండి పురోహిత స్వామివారు మనకు చూపిస్తున్నారు. చూడండి, దాని దూరం నుంచే నమస్కారం చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది పట్టుకొని మళ్ళీ ఒక నృత్య కార్యక్రమం. అంటే ఇది కేవలం ఒక సాంప్రదాయ ఘట్టంలో ఒక భాగం. సాంప్రదాయ ఘట్టంలో ఒక భాగం మేళానికి అనుగుణంగా, మేళతాళాలకు అనుగుణంగా వీరు ఇప్పుడు చిన్న నృత్యం ఆనందంతో చేస్తారు. ఈ నృత్యం అన్నటువంటిది ఒక కీర్తన పాడితే ఆ కీర్తనకు అనుగుణంగా ఇదిగోండి చక్కగా లయబద్ధంగా, ఓహో ఎంత చక్కగా చూడండి నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యం ద్వారా వాళ్ళ ఆనందం, భక్తి, విశ్వాసము, భగవంతుని పట్ల ప్రేమ కనిపిస్తుంది. చూడండి వాళ్ళు ఏమాత్రం కూడా ఇంతమంది ముందు తన అభిమానాన్ని చాటుకోవడానికి నిష్కల్మషమైనటువంటి హృదయాలతో స్వామివారి మీద, అమ్మవారి వంటి భక్తి ప్రపత్తులతో ఆ నృత్యం చేస్తున్నారు. అబ్దుల్ రహమాన్ విజయవాడ నుంచి తిరించి వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నృత్యానికి అనుగుణంగా చిన్న కీర్తన కూడా అటు మంగళ వాయిద్యకారులు మంగళధ్వానం ద్వారా వినిపించారు. ఇప్పుడు అమ్మవారిని, అయ్యవారికి భక్తుల దర్శనార్థం ఒక వేదిక మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగుంది. ఇప్పుడు అమ్మవారు, అయ్యవారు ఇంతకుముందు ఒక వేరువేరుగా అటు జానకీదేవి వారింట్లోను, అటు రామభద్రుడు వీరింట్లోను ఉండేవారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దంపతులయ్యారు, ఒక్కటయ్యారు. ఇంతకుముందు వరకు వేరువేరుగా పెళ్లి కుమార్తె వేరే కూర్చుంది, పెళ్లి కుమారుడు వేరే కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక జంటగా మారారు. ఈ జంటగా మారినటువంటి ఈ దంపతులు ఒక వేదిక మీదకి వచ్చి మనకు దర్శనం ఇవ్వబోతారు. ఇది నిజంగా గొప్పదైనటువంటి ఘట్టం. వేరువేరుగా రెండు జీవితాలు ఒక్కటై ఒక గృహస్థ జీవితంలోకి వచ్చి ఎలా ఉండాలి, వారి జీవితం, జీవనం ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా ఇప్పుడు ఈ జంటను ఏకం చేశారు. ఏకం చేసినటువంటి ఈ జంట ఇప్పుడు ఒక వేదిక మీదకి వచ్చి మనందరికీ కూడా ఈ పుణ్యదంపులు ఆశీర్వచనం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను కూడా ఒకే అదిగోండి అక్కడ ఉత్సవమూర్తులు, కళ్యాణ దంపతులు ఇప్పుడు ఓ గృహస్థ జీవితంలో అడుగు పెట్టినటువంటి అరుదైన క్షణం. ఈ అరుదైన క్షణంతో వాళ్ళు మనకు కూడా జగత్తత్వ పితరవు పొందే జగన్మాత అన్నట్టుగా వాళ్ళు మనకి కూడా పితృ సమానులు, మాతృ సమానులు. వారిప్పుడు మనల్ని చక్కగా ఆశ
అలాగే చక్కనటువంటి వైవాహిక కుటుంబ జీవితాన్ని గడపండి అన్నటువంటి సందేశం మనకి ఇవ్వడానికనే ఈ ఘట్టానికి ఇంత ప్రాధాన్యత. ఇది తరతరాలకి కొనసాగనివ్వడం, తరతరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి హిందూ ధర్మాన్ని, హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశిష్టతను చాటి చెప్పడం, కుటుంబ జీవనం తాలూక గొప్పతనాన్ని చాటి చెప్పడం ఈ ఘట్టం తాలూక ఉద్దేశం. ఇప్పుడు లేకుంటే ఒక కళ్యాణం అన్నటువంటిది ఎన్నిసార్లు ఎప్పుడు నిరంతరం చేయాల్సినటువంటి అవసరం లేదు. చేయడం ద్వారా సమాజంలో వాటి విశిష్టతను, అందులో ఉన్న ప్రత్యేకతలను 10 మందికి చాటించి మన సాంప్రదాయాన్ని, ముఖ్యంగా మన వేదాలు చెప్పే గృహస్థాశ్రమం ధరం తనకు విశిష్టత. అదిగో చక్కగా మీకు ఉత్సవమూర్తులు మీకు కనిపిస్తున్నారు, ఒకసారి వీక్షించండి. దూరం నుంచే మహదేవన్ విశాఖపట్నం నుంచి చూస్తున్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అదిగోండి కళ్యాణ ఘట్టాన్ని అయింది, కళ్యాణ ఘట్టం పూర్తయింది. ఆది దంపతులు ఒక వేదిక మీద కూర్చొని మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడ్డారు. ఇదిగోండి అమ్మవారు అయ్యవారి ఆశీర్వచనాలను పొందడానికి భక్తులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. పవిత్రమైనటువంటి ఈ క్షణాలని ఆస్వాదించుకొని ఏడాదంతా గుర్తుంచుకొని రాముడి కళ్యాణంలో మేము భాగస్వాములు అయ్యాము. రాముడు, కళ్యాణ రాముడు, కమనీయ మహాత్ముడు, కారుణ్యధాముడు, శ్రీరాఘవం దశదాత్రం అప్రమేయం, సీతాపతి రఘుకులాన్వీరత్న దీపం, ఆజానుబాహు అరవింద దళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం నమామ్యహమంటూ అందరూ కూడా ఆ ఆది దంపతుల ఆశీర్వచనం పొందడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిగోండి వచ్చినటువంటి అందరికి కూడా నిర్వాహకులు చక్కని గాలిని, వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ ఏర్పాట్లలో భాగంగా ఎటువంటి తొక్కిసలాటలకు అవకాశం లేకుండా, ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నిజంగా వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. కేవలం ఇక్కడ ఎంతమందిని ఏకం చేస్తున్నది భక్తి, విశ్వాసము, భగవంతుని పట్ల ప్రేమ. ఈ భక్తి, భగవంతుని పట్ల విశ్వాసము, ప్రేమ అనేదే ఇంతమందిని కూడా ఏకం చేసి ఒక్కరం చేస్తుంది. మనందరినీ కూడా ఒక ఘటన పెట్టి మనకందరికీ కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వామ్యం చేస్తుంది. ఈ భక్తి అనే తత్వాన్ని పెంపొందించుకున్నప్పుడు మనిషి పరిశుద్ధం అవుతాడు. ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి సమాజానికి, సమాజ గతులకి చక్కని సందేశం ఇస్తాడని. అదిగోండి మళ్ళీ ఇప్పుడు రాముల వారి దగ్గరికి వెళ్దాం. అదిగోండి రాముడు, సీతమ్మదేవి. ప్రతి ఒక్కరికి అమ్మవారి అయ్యవారి దర్శనం కలిగి వారి ఆశీర్వచనం పొంది వారు చక్కగా ఇక్కడ వేదికపై మనం గమనించి ఇందులోని ప్రతి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకొని ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ఇదే పద్ధతిలో చేసినప్పుడు భక్తులందరికీ కూడా ఒక రకమైనటువంటి అనుభూతి, ఉపశమనం, ఒక రకమైనటువంటి ఇది కలుగుతుంది. ఇప్పుడు చూడండి భక్తులు ఇటువంటి తొక్కిస కలగకుండా ఎంత ఓర్పుతో, ప్రేమతో వీళ్ళంతా కూడా సీతారాముల్ని చూద్దాము. బాలకృష్ణ అనుగొంటి కర్నూలు నుంచి దీన్ని చూస్తున్నారు, సంతోషం, ధన్యవాదాలు. వీరందరూ కూడా ఆతృతగా, వీరందరిలో ఒకటే భావన, ఒక్కసారి అమ్మవారిని చూడాలి, ఒక్కసారి అయ్యవారిని చూడాలి, ఆ దర్శనం చేసుకోవాలి. అదిగోండి పొక్కెసలాట లేకుండా కొద్దిగా క్రమశిక్షణతో వాళ్ళని ఉంచే ప్రయత్నం ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. మెల్లిగా ఇప్పుడు క్యూ లైన్లు కదిలి అమ్మవారి దర్శనం పొంది ఈ దంపతులు ఇక్కడ కూర్చుని దగ్గరుండి రాముని కళ్యాణం జరిపించారు. వీళ్ళంతా మాతృమూర్తులు, అవకాశం లభించింది మన తరపున, మన ప్రతినిధులుగా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఈ కళ్యాణం జరిపించారు, జరిపించినటువంటి వీరికి అటు అమ్మవారు, అదిగోండి అమ్మవారు అయ్యవారు దర్శనం ఇవ్వడం ప్రారంభించారు. ఈ దర్శన క్రమంలో అదిగోండి అమ్మవారు అయ్యవారు కళ్యాణ మూర్తులు ఎంతో చక్కగా భక్తులకు ఆశీర్వదిస్తున్నారు. ఇక పురోహితులు అమ్మవారి అక్షతలను, తలంబరాలు, ముత్యాల తలంబరాలు కలిపినటువంటి అక్షతలను అందించి వాళ్ళకి ఆశీర్వదిస్తున్నారు.
భక్తులు పవిత్రంగా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణరామునికి నమస్కారాలు చేసి భక్తి కద్దుకొని మళ్ళీ వేస్తున్నారు. అంటే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఈ అక్షతల ద్వారా మన వారి మీద వేయడం ద్వారా ఒక విశ్వమైనటువంటిది మనలోని సంకల్పం సాధించి చెప్పుకోవడం మన చేతులతో తాకినటువంటి భావనల్ని దేవుడు అన్నటువంటి మన ఉద్దేశం. అంటే దేవుడు పంపడం అని అలాగే దేవుడు దగ్గర ఉన్నటువంటి అక్షతల్ని బ్రాహ్మణుల మన మీద వేయడం అన్నటువంటిది దేవుడు తాక అంటే మీ ఆశీర్వదాన్ని మా తరపున మీరు తీసుకోండి అని భగవంతుడు మనకు సంఖ్య కావచ్చు. అందుకే పరస్పరం ఈ అక్షతం నిర్వహిస్తున్నాం జరిగింది. ఘటనలో మనందరం అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూకట్పల్లి నుంచి పట్నాయకుని వెంకటేశ్వరరావు నమస్కారాలు. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. ఈ కళ్యాణాన్ని మీకు చూపించినందుకు నాకు ఎంతో ఆనందంగాను ఉత్సాహంగాను. నమస్కారాలు. వీఆర్.